మొత్తానికి సంక్రాంతి రిలీజెస్ పై ఒక క్లారిటీ వచ్చింది. కొత్త ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే కొత్త సినిమాల లెక్క తేలింది. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రిక్వెస్ట్తో భీమ్లా నాయక్ పోస్ట్పోన్ అయింది. అట్ ప్రజెంట్ రెండు పాన్ ఇండియా సినిమా, ఓ మోస్ట్ అవైడెడ్ మూవీ ఈ సంక్రాంతికి రానున్నాయి. సంక్రాంతి రిలీజెస్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా సంక్రాంతి సినిమాలపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించారు. జనవరి 7న ట్రిపుల్ ఆర్, జనవరి 14న రాధేశ్యామ్ విడుదల ఖరారు చేశారు. జాన్ 7th కి ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఉంది. అప్పుడే అక్కడ హిందీలో గంగూబాయి కూడా 6th అనుకున్నారు, బట్ ట్రిపుల్ ఆర్ వాళ్ళ రిక్వెస్ట్ వల్ల అక్కడ గంగూబాయిని కూడా నెక్స్ట్ డేట్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలాగే రాధేశ్యామ్ కూడా అక్కడ సోలో రిలీజ్ ఉంది. సో రెండు పాన్ ఇండియా సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు పాయింట్స్ మీద అందరము రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారిని కలిసి ఎక్స్ప్రెస్ చేశాము. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. సో వారికి మా గిల్డ్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాము. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న పాన్ ఇండియా మూవీస్ ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, అందుకే ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసింది తెలుగు నిర్మాతల గిల్డ్. ట్రిపుల్ ఆర్ కోసం బాలీవుడ్లో మరో పెద్ద సినిమా గంగూబాయి వాయిదా పడడం, రాధేశ్యామ్ పాన్ ఇండియా స్థాయిలో సోలోగా రిలీజ్ అవుతుండడం లాంటి రీజన్స్తో ఈ సంక్రాంతిని ఈ రెండు పాన్ సినిమాలకు వదిలేసింది టాలీవుడ్. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ రిలీజ్కు లైన్ క్లియర్ చేసేందుకు దిల్ రాజు తాను నిర్మిస్తున్న F3 మూవీ రిలీజ్ డేట్ను మరోసారి పోస్ట్పోన్ చేశాడు. నిజానికి సంక్రాంతికి F3 రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండడంతో ఫిబ్రవరి 25కు పోస్ట్పోన్ చేశారు. కానీ ఇప్పుడు F3 మూవీని ఏప్రిల్ 29 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు.